ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మాధారం గ్రామంలో ఉన్నాం. నాతో పాటు చాలామంది గ్రామానికి సంబంధించిన యువకులు ఉన్నారు. పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వానికి ఒక డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఇక్కడ క్రంకర్ క్రషర్ పెడడానికి వస్తూ ఉన్నారో వాళ్ళని అడ్డుకోవాలని చెప్పి అధికారులకు కూడా వీళ్ళు విజ్ఞప్తి చేస్తున్నారు. అసలు యువకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏంటన్నా, ఏంటి మీ సమస్య ఏంటి? పెద్ద ఎత్తున గ్రామంలో చాలామంది యువకులందరూ ఈరోజు రోడ్ల మీదకి వచ్చారు. అవసరమైతే మేము ధర్నాలు కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు. అసలు ఎందుకు విషయం, ఎందుకు మీరు రేజ్ చేస్తున్నారు, ఏం చెప్తారు? అంతిరిగుంట గ్రామం, మాది మాధారం గ్రామ పంచాయతీకి ఆమ్లెట్ విలేజ్. ఇక్కడ మా పొలాలకు దగ్గరలో ఒక 200 మీటర్ల దూరంలోనే ఈ కంకర క్వారీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి మా గ్రామస్తులు ఏకగ్రీవంగా ఒక 2-3 రోజుల నుంచి పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళినాం. మాకు న్యాయం చేసేవాళ్ళు మేము ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా మా స్థానిక ఎమ్మెల్యే సహకారం మాకు అందుతలేదు. మేము పెద్ద పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మన తీర్మార్ మళ్ళన ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా అఖిలపక్షం మొత్తం అన్ని పార్టీలు ఏకమై మేము ఈ ఉద్యమంలో పాల్గొన్నాం. ఈరోజు మాకు ఈ కంకర క్వారీ అవసరం లేదు. బంగారు తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్న ఈ తెలంగాణలో ఇంకా బానిస బతుకులు మా ఇంకా ఉన్నాయి. మాకు మా గ్రామానికి ఒక 10 సంవత్సరాల నుంచి ఒక రహదారి లేదు, బస్సు సౌకర్యం లేదు. మేము కాలేజీకి వెళ్ళేటప్పటి నుంచి నాతో పాటు 20-30 మంది యువకులు కాలేజీకి వెళ్ళినాం. నడుచుకుంటా ఒక 2 కిలోమీటర్లు వచ్చి ఆడ నుంచి ఆటోకు బస్సుకు ఈ విధంగా ఎంతో బస్సు ఒక సౌకర్యం లేని ఇంకా బంగారు తెలంగాణ ఆ తెలంగాణ అంటారు. ఒక బస్సు సౌకర్యం లేదు, కనీసం ఒక బస్సు వేస్తే బాగుంటుంది. కానీ ఈ క్రంకర్ క్రషర్ల వల్ల ఎవరికి ఉపయోగం అనేది నా ప్రశ్న. మీరు కూడా అదే చెప్తున్నారా? డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటారు. మాకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకున్నా సరే ఉన్న ఇండ్లు కరెక్ట్ ఉంటే చాలు. ఉన్న ఇండ్లు ఏదో కష్టపడి కట్టుకున్న ఇండ్లు ఆ బర్మ దెబ్బలకి మొత్తం క్రాకులు వచ్చి ఈ విధంగా మేము అసలు ఈ ఊర్లు ఉంటున్నామా కంకర క్రషర్లు ఉంటున్నామా అర్థమైతే లేదు. మాకు సహకారం కావాలి, మాకు మీ మీడియా సహకారం ఎప్పటికి ఉండాలి. ఇప్పుడే కాదు ఇంకో మళ్ళీ ఇంకోసారి కూడా ఇది తాత్కాలికంగానే అని చెప్తారు. మొత్తానికే బంద్ కావాలి, అసలు మాకు అవసరమే లేదు. ఈ క్రిషల్ రథతోనేమో ఒక గుడి కట్టమని ఒక బడి కట్టమన్నాడు, ఒక హాస్పిటల్ మాకు స్థానికంగా ఇక్కడ దగ్గర 5-6 కిలోమీటర్ల దూరంలో ఒక హాస్పిటల్ కూడా కరెక్ట్ లేదు. ఉన్న ఒక హాస్పిటల్ జిన్నారం ఉమ్మడి జిన్నారం మండలంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఒకటే ఉంది. ప్రైవేట్ ఆసుపత్రి లేదు, గర్భిణీ స్త్రీలకు కానీ మాకు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం లేదు, చదువుకోనికి లేదు, బతకనికి లేదు. ఈ విధంగా మీరు మీడియా మాకు ఈ విధంగా వచ్చి మాకు సహకరించి ఏం చెప్తారు? పెద్ద ఎత్తున 57 ఎకరాల్లో కేసీఆర్ హరీష్ రావు బంధువుకి సంబంధించిన కంకర్ క్రషర్ రాబోతూ ఉంది అని చెప్పి మీరందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా కంకర్ క్రషర్ను అడ్డుకొని తీరుతామని చెప్పి గ్రామస్తులంతా యువకులంతా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఉద్యమం మరింత తీవ్రతరం చేయబోతున్నారు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా ఈ ఉద్యమం ఈ విధంగా కొనసాగిస్తాం. ఎందుకంటే దీనివల్ల మాకు పెద్ద ఎత్తున ప్రభావం పొంచి ఉంది. ఇప్పటికే ఉన్న కంకర క్వారీల వల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళిన పరిస్థితి, మేమందరం డ్యూటీ చేస్తే కానీ మాకు వెళ్ళిన పరిస్థితి. మా పొలాలకు దగ్గర ఉన్నాయి, మాది పక్కూరు మంత్రికుంట. యాక్చువల్లీ మాధారం ఒకటే. మంత్రికుంటకే పెద్ద ఎత్తున ఇబ్బంది ఉంది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. ఆ బ్లాస్టుల వల్ల పక్కనున్న పంట పొలాల్లో రాళ్ళు పడుతూ ఉన్నాయని చెప్పి మేము విని ఉన్నాం. అది ఎంతవరకు వాస్తవం అంటే? వాస్తవం అండి. పక్కకున్న పొలాలు మా బోర్ బావులకి మోటార్లు దాంట్లో పడిపోవడము, రాళ్ళు వచ్చి మేము తెల్లారి చేనులకు వెళ్తే రాళ్ళు వచ్చి చేనులో పడము. వాళ్ళు బ్లాస్టింగ్ చేసే సమయానికి బ్లాస్టింగ్ అవుతుంది, మీరు కొంచెం దూరం వెళ్ళిపోయినండి, మా పొలాల నుంచి మళ్ళీ బయటికి వెళ్ళిపోమంటారు, అప్పుడు వాళ్ళు పేలుస్తారు. అవి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. ఈ కొత్తది అయితే మరి అతి సమీపంలో ఉంది, మా ఊరికి అతి సమీపంలో ఈ కొత్తది ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఎట్టినైనా మేము అరెస్ట్ చేయాలి, ఏ విధంగా అయినా సరే దీన్ని నిలిపేయాలని పెద్ద ఎత్తున మా గ్రామస్తులందరం ఒక పార్టీ ఒక కులం ఒక మతం అందరూ ఒకదాటి ఏకమై ఇది ఒకటి అడుగుకునే ప్రయత్నం చేస్తాం, ఖచ్చితంగా అడుగుకుంటాం. దీన్ని ఏం చెప్తారన్న, ఏం చెప్పదలుచుకున్నారు? పెద్ద ఎత్తున క్రంకర్ క్రషర్ని అడ్డుకొని తీరుతామని చెప్పి యువకులంతా చెప్తూ ఉన్నారు. నిజంగానే జరగబోతుందా, ఏం చెప్తారు? అదే అండి, మన మాధారం పంచాయతీ మంత్రిగుంట గ్రామంలో మా ఊరికి అతి దగ్గర 250 మీటర్ల దూరంలో ఈ నూతన కంకర క్వారీ అనేది ఎవరు, పుండరీకాక్షరావు అనే అతను, మన హరీష్ రావు మేనమామ అంట ఆయన, మన ఈ టీఆర్ఎస్ దొంగలందరూ కలిసి మా ఊరి మీద పడి ఇప్పుడు ఈ కంకర క్రషర్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని మేము వద్దని చెప్పేసి మా ఊరందరము ఇంకా మా పంచాయతీ 3000 పంచాయతీ 4000 మంది జనాలందరం కలిసి ఈ కంకర క్రషర్ను ఆపేయాలని మన ఇప్పుడు ఈ ప్రజా అభిప్రాయ సేకరణ తాత్కాలికంగా రద్దు చేశారు మన కలెక్టర్ గారు. ఆ కలెక్టర్ గారికి నేను కోరుకునేది ఏంటంటే తాత్కాలికంగా కాదు మొత్తం పూర్తిగా రద్దు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా మంత్రికుంట గ్రామస్తులు కూడా ఒకటే చెప్తూ ఉన్నారు. ఈ మంత్రికుంట గ్రామం ఏదైతే ఉందో వాళ్ళకి దగ్గరగా ఈ క్రంకర్ క్రషర్ రాబోతూ ఉంది, కాబట్టి మేము చాలా నష్టపోయే పరిస్థితుంది అని చెప్పి వాళ్ళంతా చెప్తున్నారు. ఖచ్చితంగా ఒకవేళ ఈ 57 ఎకరాల్లో కంకర్ క్రషర్ను గనక పెడితే దాన్ని తగలబెట్టేందుకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇక్కడున్న గ్రామస్తులతో పాటు యువకులందరూ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జానీ భాషతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.